సో మహేష్ బాబు గారు సినిమాలు మీరు ముందు చూసుంటారు చాలా, ఆయన ఎన్నో ఇయర్స్గా ఆయన సినిమాలు చేయడం జరిగింది, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూసినారా ఆయన ఏజ్ వెనక్కి వస్తుంది ముందుకు కాకుండా? అవును. దాని సీక్రెట్ ఏమైనా మాకైతే చెప్పరు ఆయన ఎప్పుడు అడిగినా, మీకేమైనా చెప్తారా? ఎందుకంటే జర్నీలో యాక్టింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి కలిసి పోనీ అలా చెప్పకపోయినా తెలుసుకోవడం. I think it's his inner happiness. Okay. And that inner positivity are byte kanapistundi kada. Okay. And anta. Okay. So projects lenappudu you know Keerthy deniki ekku importance isthu untaru. Cinemalu meer chesina cinemalu chuddanlona lekapothe meer chesetappudu release ayina cinemalu miss aithe avanni malli chuddanlona aa time ekkada invest chestaru ani. Ee ee time kaaliga unna time. Break time. Break time and aa cinemalu once I watch I won't బాగా తిన్నవాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక్కడ చూస్తున్నాము. బాగా తిన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరు నమ్మలేరు. అందరికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో యాక్టర్స్ కున్నట్టే స్క్రీన్ మీద చూసినప్పుడు అంటే ఇది కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది, ఇది కొంచెం ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్స్ కూడా అలా ఉంటుందా? ఓకే. నా సైడ్ వర్క్ ఏదన్నా ఈ సీన్ ఇంకా ఎలా కన్సీవ్ చేస్తే బాగుండేది, ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఉంటే బాగుండేది, అవి అది అందరికీ ఉంటుందండి, అది అందరికీ ఉంటుంది. బట్ యాక్టర్స్ ఏంటంటే అప్పుడు మనం ఓకే అంటే మన యాజ్ ఇట్ ఈస్గా మనం ఇచ్చిన పేపర్లో 100% ఇప్పుడు మనం ఓకే చెప్పినా సరే వాళ్ళు దేవుళ్ళు కమెంట్ దేవుళ్ళు చెక్ లేదు సార్ ఇది చెప్పలేదు మీరు వన్ మోర్ అని. సో అంటే వన్స్ అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా మన మైండ్లో ఉన్న దాకా లేకుండా ఓకే చెప్పడం అనేది జరగదండి. కమింగ్ టు అంటే డైరెక్టర్ వర్క్ కానీ మనలో ఉన్న రైటర్ సైడ్ కానీ ఇంకా బెటర్గా చేసుకుంటూ బాగుండేది అనేది ఇది అందరికీ ఉంటుంది. అది రైట్ అంటే యాక్టర్స్ కూడా ఎప్పుడైనా వన్ మోర్ అడుగుతూ ఉంటారా అయిపోయిన తర్వాత? డెఫినెట్గా నా సైడ్ ఓకే. మహేష్ గారు అండి. అంటే నా సైడ్ ఓకే బట్ వాళ్ళు చూసుకొని వాళ్ళ సైడ్ సార్ ఇంకొక అక్కడ ఏదో చిన్న సంథింగ్ అలా వాళ్ళ సైడ్ ఇంకా అలా. రైట్. ట్రైలర్ రిలీజ్ అవగానే లైక్ పరశురామ్ గారిలో ఇంత మాస్ ఉందా అని కూడా అనిపించింది. అఫ్కోర్స్ స్టైలిష్గా ఉన్నాయి యాక్షన్ అన్నీ కూడా, బట్ యా దట్ మాస్ ఎలిమెంట్ పీపుల్ మీ నుంచి కొంచెం మిస్ అయినవి దీంట్లో ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోయిందా? ఇంకా పరశురామ్ గారు ఏదైతే కావాలి అనుకుంటూ ఉంటారో అవన్నీ కూడా దీంట్లో వచ్చేసే అనుకుంటున్నారు? లేదు, ఈ స్క్రిప్ట్ వరకు నేను చేయాలనుకున్నది 100% నా లాస్ట్ లైక్ అంటే టిల్ ఇంకా ఈ రోజు కూడా ఇంకా మిక్సింగ్ ఇవన్నీ. సో మ్యాక్సిమం ఈ సినిమాకి నేను ఎంత ఇవ్వగలను అంత ఇవ్వాలి ఇచ్చాను. సో అంటే ఒక సూపర్ స్టార్ని ప్రొజెక్ట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి సో మ్యాక్స్ ఇంకా అంటే ఈ స్క్రిప్ట్ సర్కార్ వారి పాట ఎంత అడిగితే అంత నా సైడ్ నుంచి రైట్ అది మ్యాక్సిమం మ్యాక్సిమం అన్నమాట. ఏం చేస్తారు బ్లాక్ బస్టర్ ఏం చేస్తే బాగుంటుంది సర్కార్ వారి పాట టూ బ్రేక్ తీస్తారా? అందులో కీర్తి ఉన్నారా? ఇంకా అందులో కీర్తి ఉంటదండి 100%. సో ఈ హిట్ కొన్ని రోజులు ఎంజాయ్ చేసినప్పుడు మీరు ఇంకో సినిమా చేసేస్తారు, ఆ తర్వాత మళ్ళీ కీర్తి ఉండొచ్చు అంటారు? ఉంటుంది 100%. నేనే క్వశ్చన్ అడిగి ఉండొచ్చు కాదు ఉంటుంది 100%. వండర్ఫుల్. సో చేసే ప్రాసెస్లో డెఫినెట్గా యూనో హెక్టిక్ ఉంటుంది కూడా యాక్టింగ్ అనేది, ఎంత ప్యాషన్ అయినా కూడా ఎండలో చేయాలి ఆర్ మట్టిలో డ్యాన్స్ చేయాలి చాలా ఉంటాయి, ఆ లైట్స్ పడుతూ ఉంటాయి, బట్ అంతే మెమరబుల్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంది. ఓకే కీర్తి తన మెమరబుల్ ఇన్సిడెంట్ మీతో కాస్ట్యూమ్ చెప్పండి 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 మాకు కావాలి. యాక్చువల్ స్పెయిన్ లో షూటింగ్ చేస్తున్నాం. ఓకే
బార్సిలోనా బార్సిలోనాలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడ థెఫ్ట్ ఎక్కువ. అక్కడ సో ఆ షెడ్యూల్ మొత్తానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ ఒక వ్యాన్లో పెట్టి షార్ట్ గ్యాప్లో ట్రయల్స్ వేసుకుందాం అని చెప్పి వస్తే యాజ్ ఇట్ ఈజ్ వ్యాన్తో లిఫ్ట్ చేసి బ్రేక్ చేసి మొత్తం కాస్ట్యూమ్ 4 సూట్ కేసులో 3 సూట్ కేస్ పోయింది. థ్యాంక్ గాడ్ ఆ 4th సూట్ కేస్ నా కంటిన్యూటీ కాస్ట్యూమ్స్. థ్యాంక్ గాడ్ అందులో కస్టమర్ కూడా లేరు. అప్పటికప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు అంతా అసలు లక్కీగా ఏంటంటే ఆ రోజు వర్క్ కి ఆ నెక్స్ట్ డే వర్క్ కి ఉన్నాయి, ఎందుకంటే అవి ట్రయల్స్ అయిపోయాయి ఆల్రెడీ. సో అందుకని అవి సంథింగ్ ఏదో కొంచెం దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అక్కడ షూట్ చేయొచ్చు కానీ 2 వ్యానర్లో బట్టలు పెట్టుకోవాలి. చాలా చెత్త ఐడియా. సో యా, నేను మెమరబుల్ దీని గురించి అడిగాను. ఇది షాకింగ్ మెమరబుల్. ఇది మరీ టెన్షన్ అదే కదా. ఆయన ఇవన్నీ పోయింది మరి ఇప్పుడు ఇవన్నీ అక్కడ మాట్లాడి ఇండియా నుంచి తీసింది ప్రాపర్గా. ప్రొడక్షన్ కూడా చాలా సపోర్ట్ చేశారు. యా, ఇది భారీ బడ్జెట్ సినిమా, ఐ నో దట్. దాంట్లో కొంచెం ఎక్కువ బడ్జెట్ దీనికి కూడా అయింది అనమాట, ఈ సూట్ కేసులు మిస్ కూడా. సో ఇప్పుడు మెమరబుల్ ఇన్సిడెంట్ లైక్ యూనో డెఫినెట్గా మహేష్ బాబు గారు అమ్మాయిలు మహేష్ ఆ పేర్లో ఒక వైబ్రేషన్, ఆ పేర్లో ఒక మత్తు. ఈ ఫిల్మ్లో ఒక లాస్ట్ సాంగ్ బాగుంటుంది, అది ఫుల్గా నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉంటుంది. సో సర్కారి వారి పాట పర్ఫెక్ట్ యాక్ట్ అనిపిస్తుంది ఈ సినిమాకి. సో ఫస్ట్ టైటిల్తో పాట రాసుకోవడం జరిగిందా కదా అనుకున్న తర్వాత, సో May 31st కృష్ణ గారి బర్త్డేకి అనౌన్స్ చేస్తాం కదా, సో ఆ టైంలో లైక్ ఏం టైటిల్స్ ఎలా వెళ్ళాలి ఏంటి ఇదన్న టైంలో, సో ఈ కథకి కరెక్ట్గా యాప్ట్ అనమాట ఈ టైటిల్ సర్కారు గారి పాట. సో అది స్ట్రైక్ అయింది. సో హీరో గారికి అంటే డిజైన్స్ అవన్నీ కూడా మొత్తం అన్ని రెడీ చేసిన తర్వాత హీరో గారికి కాల్ చేస్తే చెప్పారు, సార్ టైటిల్ ఏమనుకుంటున్నారండి. నాకు యాక్చువల్ అన్ని సినిమాలు టైటిల్తో వెళ్ళడం ఇష్టం బాగా. సో దాన్ని బట్టి ఇంకేంటంటే కొంచెం రాసుకోవడానికి కూడా బాగుంటుంది, ఊరికే ఊరికే SSMB 27 అని కానీ లేదంటే సంథింగ్ అలా నెంబర్స్తో లేదానికంటే ఇది బెటర్ కదా. అది టైటిల్ ఇలా అనుకుంటున్నానండి అని ఫోన్ చేసి చెప్పా, ఇలా ఏంటి సార్ టైటిల్ అనుకుంటున్నారంటే ఇలా సార్ టైటిల్తో వెళ్దాం సార్ అనౌన్స్మెంట్ ఊరికే నెంబర్ ఎందుకు అన్నట్టంటే టైటిల్ ఏమైనా ఉందా సార్ అని అడిగారు ఆయన. ఏమనుకుంటున్నారా అంటే సర్కార్ వారు పాట అండి అని. ఒకటోసారి ఓకే చెప్పారా? అసలు ఫస్ట్ అదిరిపోయింది సార్. లవ్లీ, అసలు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది నాకైతే ఈ టైటిల్. అండ్ ట్రైలర్లో అయితే పంచ్ డైలాగ్స్ చాలా చాలా అమేజింగ్ అనిపించాయి. అండ్ అది చూసిన తర్వాత నుంచి ఎప్పుడెప్పుడు 12th వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము.